ఆయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్టీవీ తెలుగు స్పెషల్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ మహమ్మారిలా విస్తృతంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పటి వరకు యాభై వేల కేసుల మార్కును దాటేశాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కమ్యూనిటీలోకి వెళ్తుందని చెప్పారు ఇకపై ప్రతి ఒక్కరు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించారు అందుకు ఆయన ఫోర్ టు ఫైవ్ వీక్స్ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కరోనా కట్టడి చేయడం సాధ్యమన్నారు కరోనా కట్టడికి మూడు సూత్రాలను ఖచ్చితంగా పాటించాలన్నారు అవి ఒకటి మాస్క్ ధరించడం రెండు భౌతిక దూరం పాటించడం మూడు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అలాగే ఇక తెలంగాణలో కేవలం ఒక శాతం మాత్రమే మరణాలు సంభవించినట్లు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు ఇక నాలుగు లక్షల ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులకు సిద్ధంగా ఉన్నామని అలాగే ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల్లో పదిహేను వేలకు పైగా బెడ్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తెలియజేశారు కరోనా కన్నా భయమే అతిపెద్ద సమస్య కాబట్టి కోవిడ్ వచ్చిన వారు ఎంతో ధైర్యంగా ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించాలని చెప్పేసి అన్నారు ఏదైనా సమస్య ఉంటే వెంటనే వన్ నాట్ ఫోర్ నంబర్కి కాల్ చేయాలి అని చెప్పేసి తెలియజేశారు అలాగే ఈ నెంబర్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుందని ఒక ప్రకటనలో తెలియజేశారు ఇక వాట్సాప్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ జీరో నైన్ సిక్స్ జీరో వాట్సాప్ నెంబర్కి రోజుకు నూట యాభైకి పైగా కంప్లైంట్స్ వస్తున్నట్లు చెప్పారు నిబంధనలు ఉల్లంఘించిన హాస్పిటల్పై కఠినంగా చర్యలు చేపడతామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ టీవీ